హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ రాజేష్ ఫ్రమ్ సత్యం హోమియోపతి. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి సెకండ్ వేవ్లో మనకి. సో కరోనా వైరస్ మెయిన్గా చాలా మందికి చాలా డౌట్స్ క్లియేట్ చేస్తుంది. ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్న వారికి లేదా ప్రివెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంట్లో ముఖ్యమైనది పేషెంట్స్ రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్లలో అసలు ఈ ఆర్టీపీసీఆర్ ఎన్నిసార్లు చేయించుకోవాలనేది ఒక ముఖ్యమైన ప్రశ్నగా ఉంటుంది. ఫస్ట్, అసలు మనము ఎప్పుడైతే వ్యాధి లక్షణాలతో మనం బాధపడుతున్నామో అప్పుడు మన లోపల కరోనా వైరస్ ఉందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది మనకి 85-90% యాక్యురసీ కింద తీసుకోవాల్సి ఉంటుంది. 10% ఎర్రర్ ఇన్ శాంపుల్ కలెక్షన్ కావచ్చు, అనలైజేషన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, కాబట్టి అలా పెట్టుకోవాలి. సో ఒక పర్సన్కి సిమ్టమాటికలీ ఎక్కువగా సఫర్ అవుతున్నప్పుడు పీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే కరోనా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి టోటల్ రికవరీ అయినారు అనుకుంటే పీసీఆర్ టెస్ట్ చేయించకపోయినా పర్వాలేదు, ఇఫ్ ద పేషెంట్ ఈజ్ టోటలీ ఆల్ రైట్. లేదు కొంచెం శ్వాస ఇబ్బంది ఉంది, లేదు కాస్త డౌట్ ఉంది అనుకున్నప్పుడు ఆఫ్టర్ 16 డేస్ ఆర్ 18 డేస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయించుకోవడంలో తప్పులేదు. బట్ అక్కడ మనకి 1-5% నెగిటివ్గా, అంటే ఎలా ఉంటుంది అంటే ఈవెన్ ద డెత్ వైరస్ ప్రజెన్స్ ఈజ్ ఆల్సో గివ్ యాజ్ పాజిటివ్ ఇండికేషన్ మనకి. అంటే ఇప్పుడు మనకి మళ్ళీ ఒకవేళ 20 డేస్లో కూడా పాజిటివ్ ఉంటే మనం ఏం చేయాలి? ఇఫ్ ద సిమ్టమ్స్ ఆర్ టోటలీ క్లియర్ బట్ ద పీసీఆర్ టెస్ట్ ఈజ్ పాజిటివ్ ఆఫ్టర్ 20 డేస్ ఆఫ్ ఫస్ట్ డిటెక్షన్, అప్పుడు మనము యాంటీబాడీ టెస్ట్ చేసుకుంటే మన శరీరంలో యాంటీబాడీస్ హై లెవెల్లో ఉంటే కనుక ఖచ్చితంగా మనము వైరస్ నుంచి ఫ్రీగా, ఐ మీన్ కంప్లీట్గా క్యూర్ అయిపోయినట్టుగా అనుకోవచ్చు. ఆ డెత్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ద వైరస్ అనేది మేబీ ఇంకొక 1 వీక్ తర్వాత కంప్లీట్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆర్ ఫస్ట్ క్వరీ. అండ్ సెకండ్ థింగ్ ఈస్ టెస్ట్ ఈస్ బికమింగ్ నెగిటివ్ బట్ ద పర్సన్ ఈస్ సఫరింగ్ విత్ సిమ్టమ్స్, అంటే లక్షణాలన్నీ ఉంటున్నాయి కానీ టెస్ట్ లోపల మనకి నెగిటివ్ అనిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఏదైతే ఎర్రర్ పర్సంటేజ్ ఆఫ్ 10-20% ఉంటుందో, శాంపుల్ కలెక్షన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేదా అనాలిసిస్ జరిగే మెథడాలజీలో కావచ్చు, అప్పుడు మనకి వైద్యుల అబ్జర్వేషన్లో లేదా మనం ట్రీట్మెంట్లో ఉంటాము అయినా కూడా మనకి సిమ్టమ్స్ సఫర్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి వితిన్ 1 వీక్లో రిపీట్ టెస్ట్ కూడా చేయించుకోమని చెప్పడం జరుగుతుంది. సో ఇది పీసీఆర్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ టెస్ట్ క్వరీ అన్నమాట. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.